సిగ్గు ఎక్కున్నవాడు ఈ ప్రధానంగా మన నాలుగు రోజుల నాడు జరిగినటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకున్నా కూడా ఆయన కొన్నాళ్ళ మొఖాలు దాచుకోవాల్సిన పరిస్థితి ఉంది వీళ్ళు వచ్చి వీళ్ళని కింద ఉన్నటువంటి గన్మెన్ని దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి దాకా అంత నీచంగా దిగజారంటే భవిష్యత్తులో వాళ్ళ దానికి వాళ్ళకి మైండ్ ఏ విధంగా పనిచేస్తుందో వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందాలా పార్టీ నుంచి అని చెప్పనే ఆలోచనతో ఉన్నారనేది మాకు అర్థమవుతా ఉంది కాబట్టి మావాడు కూడా ప్రశాంతంగా ఉండమని చెప్పాం కాబట్టి దాని మీద ఇష్యూ లేకుండా పోయింది ఇది ప్రశాంతంగా మా అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నారు అందుకంటే ఇది చెప్పగలిగింది మీరు ఏదైనా ఉంటే అడగండి ఏది ఇక్కడ వాతావరణం అడగండి ఇక్కడ వజీర్ వాతావరణం పార్టీకి సంబంధం లేదు ఫస్ట్ పాయింట్ అది ఇండివిజువల్ గా వాళ్ళు జరిగినటువంటి దురాచారం తోటి చేసినటువంటి చర్య వల్ల ఇది నష్టం జరిగింది అంతే తప్ప ఇది పార్టీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు భవిష్యత్తులో అర్థంగా అది కరెక్ట్ ఇది కాదు భవిష్యత్తు వచ్చిన వాడు వాళ్ళ పబ్బం గడుపుకోవటానికో వాళ్ళ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవటానికో ఈ దుర్మార్గ పనులు చేయటానికో వాళ్ళు ఈ విధమైనటువంటి ఆలోచనలు చేసి ఎక్కడికక్కడికి రియల్గా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల్ని అంతం చేసి వాళ్ళ సుప్రీమసీ సంపాదించుకోవాలనే ఆలోచనతో వాళ్ళ బిల్లులో కూర్చొని ఇవన్నీ ఒక వారం పాటు దాన్ని ఆలోచన చేసినటువంటి కార్యక్రమం కాబట్టి భవిష్యత్తులో మా వాళ్ళు ఏ విధంగా రక్షించుకోవాలో మేము మాకు కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి క్యాడర్ని పార్టీ క్యాడర్ని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత పైనుంచి కింద దాకా మా అందరి మీద ఆ బాధ్యత ఉంటుందని చెప్పిన మటుకు నేను స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఈ ఇష్యూకి సంబంధం లేదు కదా, ఇక్కడ పార్టీ ఇష్యూ సంబంధం లేదు. అది ఆయన అడగాల్సిన ఇష్యూ నన్ను అడిగితే భవిష్యత్తే కదా, కార్యకర్తలు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏ విధంగా ఏమి వస్తాయి అనేది మేము పీస్ఫుల్ గానే దాన్ని ఉన్నటువంటి దాన్ని వాతావరణాన్ని కలుషితం రాకుండా ఉండాలనే మా ప్రయత్నం. దాన్ని వేరే విధంగా వాడుకోవాలని కొత్తగా వచ్చినటువంటి వాడు చేసే ప్రయత్నం. దాన్ని నివారించాల్సిన బాధ్యత ఆటోమేటిక్గా పార్టీ మీద ఉంటుంది. అది ఇస్తానండి.